నమస్తే. నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో వచ్చినటువంటి జైలర్ మూవీ, దాని బడ్జెట్ వచ్చేసి దగ్గర 150 కోట్లు అయితే వసూలు చేసి మాత్రం 700 కోట్లు పైగా. అయితే ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్గానే హుకుమ్ అంటూ రాబోతుంది నెక్స్ట్ సీక్వెల్. అయితే రజనీకాంత్ దీంట్లో చాలా అగ్రెసివ్గా కనిపించబోతున్నారు, ఎందుకంటే జైలర్ సినిమాలో మనం ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఫ్యామిలీ మ్యాన్గా చూసాం. అయితే ఈ సినిమాలో హుకుమ్ అనగానే ఆ పవర్ఫుల్ డైలాగ్కి ఎంతటి క్రేజ్ ఉంటుందో నెక్స్ట్ ఈ ఫిల్మ్లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంతా ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జైలర్ సినిమా అసలుకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే దానికన్నా ముందు చాలా సినిమాలు వచ్చాయి రజనీకాంత్ గారి, కానీ సరైనటువంటి హిట్లు లేకుండా అయిపోయాయి. కానీ ఈ సినిమా రాగానే ఎటువంటి అంచనాలు లేవు. వచ్చిన సినిమా మాత్రం 150 కోట్ల నుంచి 170 కోట్లు బడ్జెట్ అయితే అది కలెక్ట్ చేసింది మాత్రం 700 కోట్లు అనేది మామూలు మాటలు కాదు. అది దగ్గర దగ్గర 70 సంవత్సరాల వయసు పైబడినటువంటి హీరో. ఈ సినిమా గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటే తర్వాత హుకుమ్ గురించి వెళ్దాం. మొత్తం జైలర్ గురించి ఏం చెప్తారు అంటే, ఎప్పుడైనా సరే అంచనా లేకపోతే సినిమా బాగుంటే ఆటోమేటిక్ హిట్ అయిపోతుందండి. జైలర్ మీద అంచనా లేవు. అంతకుముందు హిట్లు లేకపోవడంతో, రజనీకాంత్ సినిమాలు హిట్లు లేకపోవడంతో ఎటువంటి అంచనాలు లేకుండా జైలర్ వచ్చింది. కానీ దాంట్లో ఆ సినిమాలో రజనీకాంత్ నటించిన నటన కానీ ఆ క్లైమాక్స్లో కొడుకుని చంపడం అనేది ఆ సినిమాకి ఏంటంటే అదే ఒక కీలకమైన పాయింట్ అని చెప్పాలి. మనం అసలు ఆ తరహాలో ఎక్స్పెక్ట్ చేయం సినిమా స్టార్టింగ్లో కొడుకుతో రజనీకాంత్ బిహేవ్ చేసే విధానం కానీ కొడుకుని రక్షించడానికి రజనీకాంత్ వెళ్ళిన విధానం చూస్తే కొడుకునే చంపేస్తాడని ఎవరు ఊహించరు. ఎందుకంటే స్టార్టింగ్లోనే కాలు బూట్లు కూడా పాలిష్ చేస్తున్నటువంటి ఒక రజనీకాంత్ ఈ స్థాయికి వెళ్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అవును, అందువల్ల ఆ తరహాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి ఆ సినిమా పెద్ద హిట్ అయిపోయింది. పైగా దాంట్లో శివరాజ్ కుమార్ పాత్ర కానీ, జాకి ష్రాఫ్ పాత్ర కానీ, మరి మోహన్ లాల్ పాత్ర కానీ ఇట్లా గెస్టులుగా వచ్చారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకి ఒక హైప్ రావడానికి కారణమైన పాత్రలుగా కూడా అవి చెప్పుకోవచ్చు, అవి కూడా చెప్పుకోవచ్చు. ఒక రజనీకాంత్ నటనే కాకుండా అలాగే ఆ నెల్సన్ రీ రికార్డింగ్ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, జైలర్ సినిమాకి నువ్వు రావాలయ్యా నువ్వు కావాలయ్యా ఆ పాట ఒకటి, అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ ఒకటి, అనిరుద్ధ్ సంగీతం ఒకటి, ఇవి హెల్ప్ అయినాయి బాగా. ఇక్కడ అనిరుద్ధ్ గురించి చెప్పుకోవాలి అంటే, ఒకనొక సందర్భంలో రజనీకాంత్ గారు కూడా చెప్పిన మాట ఏంటి అంటే, సినిమా అనేది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఏది లేదు అన్న సిచ్యువేషన్స్లో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఎలివేషన్ దగ్గర వచ్చేటువంటి మ్యూజిక్ కావచ్చు, అనిరుద్ధ్ రవిచంద్రనే ప్రాణం పోశాడు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అది నిజమేనా? కరెక్టే, ఎందుకంటే రీ రికార్డింగ్ అదిరిపోయింది మామూలుగా లేదు. అసలు రజనీకాంత్ ఎలివేషన్ అనేది ఆ రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా హైలైట్ అయింది ఆ సినిమాకి. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఇక్కడ చూసిన తర్వాత రెండోసారి మళ్ళీ మచిలీపట్నం చూసా, అక్కడ కూడా ఆ రీ రికార్డింగే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అంటే రజనీ నటన ఒక ఎత్తు, ఈ రీ రికార్డింగ్ ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు జైలర్ సినిమాకి. అందుకనే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేద్దామని ఆలోచన ఆ రోజు వచ్చింది. దాన్ని ఇప్పుడు వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకి జైలర్ 2 అని పెట్టకుండా హుకుమ్ అని టైటిల్ పెట్టినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అంటే హుకుమ్ టైగర్గా హుకుమ్ అనేది రజనీకాంత్ డైలాగ్ ఉంది కాబట్టి జైలర్ పాత్ర, ఆ పాత్రను హైలైట్ చేసుకుంటూ మరి ఇందులో కొడుకుని చంపాడు కాబట్టి మరి ఆ కథని కంటిన్యూటీ ఎలా చేస్తారు అనేది చూడాలి. మరి ఎందుకంటే హుకుమ్ అనే దీంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అదే పాత్ర కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి ఇక్కడ ట్విస్ట్లు అంటూ ఉండాలి కదా, ఎలా చేస్తాడు ఏం చేస్తాడు. మరి అందులో కూడా జాకీ ష్రాఫు, శివరాజ్ కుమారు, మోహన్ లాల్ ఉంటారా, ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా వేరే ఎవరైనా పెడతాడా నెల్సన్ దిలీప్ కుమార్ అని చూడాలి. అయితే ఇక్కడ చూసుకుంటే హుకుమ్ అనేది ఒక పవర్ఫుల్ వర్డ్ కింద మనం తీసుకోవచ్చు, ఎందుకంటే జైలర్ సినిమా వచ్చిన తర్వాత హుకుమ్ అనే పదాన్ని చాలా బాగా వాడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ హుకుమ్ అనేది టైటిల్ అయిన తర్వాత జైలర్ సినిమాలో రజనీకాంత్ గారి క్యారెక్టర్ అనేది చాలా స్లోగా ఫ్యామిలీ మ్యాన్గా ఎవరైతే ఉన్నటువంటి కామెడియన్తో కూడా కొంత కామెడీ చేసుకుంటూ వెళ్తూ వస్తుంటారు. అయితే యోగితో కామెడీ మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో హుకుమ్ అంటే చాలా పవర్ఫుల్ వర్డ్ కాబట్టి కొంత క్యారెక్టర్లో కూడా చేంజెస్ ఉండే అవకాశం ఉందంటారా రజనీకాంత్ క్యారెక్టర్లో? అంటే రజనీకాంత్ పాత్రలో ఉండే షేడ్స్ పూర్తిగా చూపించలే జైలర్లో, చూపించలే పూర్తిగా. క్లైమాక్స్లో ఫైట్ కానీ అక్కడ చూపించాడు కొంత. అంటే అతను అంత పవర్ఫుల్ వ్యక్తుల్ని తన ఫ్రెండ్స్గా చేసుకున్నాడు అంటేనే ఇతను ఎంత పవర్ఫుల్ అయింది అర్థమవుతుంది కదా. శివరాజ్ కుమారు, మోహన్ లాలు,
జాకీ స్టాప్ తోపులు అన్నట్టుగా చూపించుకుంటూ వచ్చాడు. ఆ తోపులే ఈయన చెప్పినట్టు వింటున్నారంటే ఈయన అంతకన్నా పెద్ద తోపు అయి ఉండాలి కదా, కాబట్టి ఈయన ఎంత పెద్ద తోపు అనేది చూపించాలనే తాపత్రయం నెల్సన్కి ఉన్నట్టుంది. అందుకని చెప్పేసి ఆ సినిమా ప్లాన్ చేసుకున్నాడు ఆయన. అది కూడా అంటే రజనీకాంత్ ఒక పక్క వేటాయన సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా వేటగాడి పేరుతో దసరాకు రిలీజ్ కాబోతుంది. ఇంకో పక్క సినిమా దాదాపు 80% సినిమా అయిపోయిందంట. మళ్ళీ 171 లోకేష్ కంకరా సినిమా కొంత షూట్ జరిగిందంట. ఆల్రెడీ ఈ నెల 22 తారీఖుని దీని టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారని టాకు. ఆ సినిమా కళగు అని గద్ద అనే పేరుతో, అంటే తెలుగులో మరి ఏం పెడతా తెలీదు, కళగు అని చెప్పి అంటున్నారు. అది టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు ఈ నెల 22 తారీఖుని. అది కంటిన్యూగా షూటింగ్ జరగబోతుంది. మళ్ళీ ఇదే వెంటనే ఇంకొక సినిమా 73 ఏళ్ల వయసులో ఒక హీరో మరి 3 సినిమాలు చేయటం ఏంటనేది ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి చూడాలంటే ఆ సినిమా డిసెంబర్లోనో నవంబర్లోనో షట్స్ మీకు వెళ్తుంది అంటున్నారు. జైలర్ 2 హుకుమ్ అనే సినిమా అయితే ఇప్పుడు దాదాపు 72 నుంచి 73 సంవత్సరాలు అని చెప్పి అనుకోవచ్చు రజనీకాంత్ గారిది. అయితే ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే పరిస్థితి 75 సంవత్సరాలు రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటే చిన్న చిత్క పాత్రలు అవి ఇవి పోషిస్తూ కూడా ఆయన 70 సెంచరీ తాకాలి అనేటువంటి ఉద్దేశం అనుకోవచ్చా? ఇప్పుడు దీపమణిగా నిలిచి చక్క పెట్టుకోవాలండి. ఆయన మార్కెట్ ఉండగానే సినిమాలు చేసుకోవాలి. ఒకటి ఆయనకి 175 మూవీస్ కూడా అవ్వలేదు. ఇంకా 171 మూవీ లోకేష్ కనకరాజు, 172 నెల్సన్ దిలీప్ కుమార్ అవుతుంది. అంటే ఇంకో 3 సినిమాలు చేస్తే 175 అయిపోతుంది. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే 175 వరకు కంటిన్యూగా ఆయన లాగుతారనిపిస్తుంది. ఆ తర్వాత ఇక ఆయన రిటైర్మెంట్ ప్రకటించుకోవటము, లేకపోతే ఇక హీరో పాత్రలు కాకుండా, అంటే హీరో ఇదేంటప్పుడు ఇది దీన్ని ఆయన చేతిలో కూడా లేదు. అవును, ఆయన జనాలు చూస్తున్నంత కాలం ఆయన సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఆరోగ్యం సహకరించిన కాలం, జనాలు చూస్తున్నంత కాలం, ఆయనకి మార్కెట్ ఉన్నంత కాలం ఆయన చేస్తూ ఉంటాడు. అవును, ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇప్పుడు కల్కి సినిమాలో కావచ్చు, మిగతా కొంత గెస్ట్ రోల్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు. సో అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా రజనీకాంత్ గారు? నేను అనుకోవడం అలా చేయడు, ఆయన రిటైర్ అయిపోతాడు ఇక. ఎందుకంటే ఆయన చేసుకుంటే హీరోగానే చేసి హీరోగా రిటైర్ అయిపోతామని ఉన్నట్టుంది చూస్తుంటే. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఏంటంటే ఇక ఆయన 83 ఏళ్ల వయసులో కూడా ఎవరు అడిగినా కానీ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. నేను అనుకోవడం రజనీకాంత్ దానికి భిన్నం. ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్తున్నాం కాబట్టి ఒక హీరో పాత్రలకు ఇప్పుడు దాకా కూడా హీరో పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. ఏదైనా గెస్ట్ పాత్రలు చేసినా చిన్న చిన్న పాత్రలు ఏదో చేసుకుంటూ వచ్చాడు, కానీ అది ఫ్రెండ్షిప్ కోసమో వేరే వాడి కోసమో చేశాడు ఆయన. ఎందుకంటే షారుఖ్ ఖాన్ కోసం ఒక సినిమాలో చేశాడు, అదే షారుఖ్ ఖాన్ని అడిగాడని చెప్పి సమాచారం. 171లో నటించడానికి షారుఖ్ ఖాన్ పక్షంలో రణవీర్ సింగ్ని అడిగారని చెప్పి అంటున్నారు. అలాగే విజయ అనే సినిమాలో చిన్న గెస్ట్ పాత్ర వేసాడు ఆయన, అది ఫ్రెండ్స్ కోసం చేసిన సినిమా. అప్పట్లో విజయ అనే పేరుతో డబ్బు అయింది. ఇంకో పెద్దరాయుడు, పెద్దరాయుడు మోహన్ బాబు కోసం చేసిన సినిమా పెద్దరాయుడు. ఇక అలా చేయాల్సింది తప్పితే ప్రత్యేకించి ఆయన ఇక డబ్బు కోసమో దీనికోసమో చేసే పని లేదు. ఇప్పుడైతే మార్కెట్ ఉంది, ఏజ్ కూడా ఇక తొందరగా ఏజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా సినిమాలు చేద్దాం, ఆరోగ్యం సహకరించిన కాలం కబ్బకబ్బ చక్కచక్క సినిమాలు చేద్దాం అనే దీంట్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే మీరు వేటాయన సినిమా కూడా మొన్న మొన్న మధ్యన స్టార్ట్ అయింది, ఎప్పుడు 80% షూటింగ్ అంటే చాలా ఫాస్ట్గా సినిమా చేశారని అనుకోవాలి. అలాగే రేపు లోకేష్ కనకరాజు మూవీ కూడా, అది కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. దాని తర్వాత నెల్సన్ దిలీప్కు అట్లీ సినిమా, అట్లీ కూడా రజనీకాంత్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇలా రకరకాల సినిమాలో ప్లాన్ చేసుకుని వెళ్తున్నాడు ఆయన. మరి ఈ నేపథ్యంలో మరి భాష 2 కూడా చేస్తారన్నారు, కానీ భాష 2 చేస్తారా లేదా భాష 1 అజిత్తో రీమేక్ చేస్తారా తెలియదు. కానీ మొత్తానికి రజనీకాంత్ సినిమాలు అయితే వరుస పెట్టి బిజీగా ఉన్నాడు ఆయన. 73 ఏళ్ల వయసులో 280 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటూ చెక్కచెక్క సినిమాలు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఒక డౌట్ ఉంది నాకు, హుకుమ్ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ఉంది, కానీ మరి రజనీకాంత్తో ఈక్వల్గా చేయగలిగిన పోటీ ఇప్పుడు చేయగలిగిన నటి ఆ పాత్రను సరిగ్గా ఉపయోగించుకోలేదు అనిపించింది నాకైతే జైలర్లో. కాబట్టి రమ్యకృష్ణ పాత్ర కూడా హైలైట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే డిఎన్ఏ లాగా చేయడానికి అవకాశం ఉంది, చేయించుకోవచ్చు ఆవిడతో. అలాంటిది ఏమైనా హుకుమ్లో ఏమైనా అవకాశం ఉందా అనేది చూడాలి. సో చూద్దాం సార్, మొత్తానికి హుకుమ్ సంబంధించి మాత్రం త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళి ఓ మంచి న్యూస్ రావాలని కోరుకుంటున్నాను.